తొలి 3 గంటల్లోనే కృష్ణా జిల్లా చెన్నాపురంలో 40% ఓటింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని నడమూరు నుంచి మధు మా కరస్పాండెంట్ లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా కొనిదెల నుంచి మా కరస్పాండెంట్ లోకేష్ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు కర్నూలు వెళ్దాం. లోకేష్ చెప్పండి, ఉదయం నుంచి చూస్తే గనక గడిచిన 2 దశల్లోనూ తొలి దశలో కొంత పోలింగ్ అనేది కొంచెం స్తబ్దుగా ఉన్నా తర్వాత ఊపందుకున్న పరిస్థితి ఉంది. ఈసారి ఎట్లా ఉంది కండిషన్? అనుశ్రీ, కర్నూలు జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు దాకా మనకు అందిన సమాచారం మేరకు 32.56% పోలింగ్ నమోదైన పరిస్థితి. ఉదయం 6:30 ప్రాంతంలోనే యొక్క పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి కూడా పెద్ద సంఖ్యలో యొక్క ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బాలు తీరిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనం ఇప్పుడే చూడొచ్చు, ఒక దివ్యాంగులు కావచ్చు, ఆరోగ్యం బాగాలేని వారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోలింగ్ సెంటర్ దగ్గరికి వస్తున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే నందికొట్కూరు మండలంలోని ముచ్చుమర్రి, పాత ముచ్చుమర్రి యొక్క పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అంటే గత 50 సంవత్సరాల నుండి ఇక్కడ ఓటు హక్కు వినియోగించలేని పరిస్థితి, ప్రతిసారి కూడా ఏకగ్రీవమైన పరిస్థితి అయితే కనపడింది. అయితే ఈసారి యొక్క పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండే ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కును వినియోగిస్తున్న పరిస్థితి. మొదటిసారిగా యొక్క పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి యొక్క ముచ్చుమర్రి, పాత ముచ్చుమర్రి ప్రాంతాలలో. ఇక మనం ఉన్న కొనిదెలలో కూడా చూసుకున్నట్లయితే ఉదయం నుండి 6:30 ప్రాంతం నుండి కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, కొనిదెలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకంగా అంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వారికి శానిటైజర్ చేసిన తర్వాతనే యొక్క లోపలికి పోలింగ్ బూత్ లోకి అనుమతిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరిని ఒక పూర్తి స్థాయిలో స్క్రీనింగ్, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే లోపలికి వెళ్తున్న పరిస్థితి. ఇక మనమున్న ప్రాంతం సమస్యాత్మకమైన ప్రాంతము. కర్నూలు జిల్లాలో 605 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 397 అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో అధికారులు తగు చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ యొక్క 3 నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో ఈ యొక్క 3వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఘటన కూడా చోటు చేసుకోలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఉదయం 6:30 నుండి ప్రారంభమైన ఈ యొక్క పోలింగ్ అనేది 3:30 దాకా కొనసాగే అవకాశం ఉంది. అంతరమే ఈ యొక్క 4 గంటల నుండి యొక్క కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 1వ విడత 2వ విడతలో ఏ విధంగా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందో అదే స్థాయిలో 3వ విడతలు కూడా కొనసాగించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. మనం అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు దాకా 32.56% పోలింగ్ నమోదైన పరిస్థితి. అంటే గతంలో లాగానే కూడా ఈసారి కూడా పూర్తి స్థాయిలో 80% దాటే అవకాశం అయితే కనపడుతున్న పరిస్థితి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ యొక్క కర్నూలు సిటీకి దగ్గర ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నందికొట్కూరు మండలానికి వస్తున్న పరిస్థితి. పొద్దున్న నుండి కూడా బస్సులు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు చాలా తన గ్రామ అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ లోకేష్. మొత్తం మీద కర్నూలు జిల్లా కొనిదెలలో ఇప్పటి వరకు 32.56% పోలింగ్ నమోదైనట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం కుప్పం మండలం నడమూరు నుంచి మా కరస్పాండెంట్ మధు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మధు, మీరు చెప్పండి, అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది? ఎంత శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది? అనుశ్రీ, మనం చూస్తున్నాం చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు అలాగే ఆ ప్రాంతాల్లో ప్రశాంతమైన వాతావరణం మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. 1వ విడత 2వ విడత ఏ విధంగా జరిగాయి, 3వ విడత కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు 25% దాకా పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లలోకి వస్తున్నారు. ఉదయం కొంత మందకుడిగా అనిపించినప్పటికీ ఇప్పుడు క్యూ లైన్ల భారీగా ఉన్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతం
నేను కుప్పం మండలం నడుమూరు దగ్గర ఉన్నాం. ఎడచ్చుడొచ్చు క్యూ లైన్ భారీగా ఉంది. మహిళలు ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ వేసుకోవడానికి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి కుప్పంతో పాటు అలాగే పలమనేరు నియోజకవర్గాలు. ఎందుకంటే మొత్తం 264 సర్పంచ్ స్థానాలు ఉండగా పుంగనూరులోని 85 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగతా 175 స్థానాలకు సంబంధించి ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో పీలేరు అలాగే పుంగ ఇది ఏదైతే కుప్పం ఉందో పలమనేరు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 175 సర్పంచ్ స్థానాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 6:30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. పోలీసులు సైతం పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కట్టుదిట్టమైన చర్యల మధ్య ఏదైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో జరిగిన విధంగానే మూడవ దశలో కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ముందస్తుగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వారిని బైండ్ ఓవర్ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు మనం చూస్తున్నాము ఓటర్లు భారీ ఎత్తున వస్తున్నారు. ఉదయం నుంచే రావడం జరుగుతుంది. మొత్తం 175 నియోజక సర్పంచ్ స్థానాలకు గాను భారీ ఎత్తున ఉదయం నుంచి కూడా వివిధ సంబంధించినటువంటి సర్పంచులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అనుకూల వ్యక్తులు ఉదయాన్నే ఓటు వేసుకోవాలనేసి అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగానే భారీగా వచ్చారు. అయితే క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు పోలీసులు కావచ్చు, ఇటు మరోవైపు రెవెన్యూ సిబ్బంది అంచిన చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు ప్రతి ఒక్కరికి కూడా శానిటైజర్ వేసిన తర్వాతనే వాళ్ళకు ఓటింగ్ అనుమతించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కుప్పంతో పాటు పలమనేరు ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎన్నికల సిబ్బంది ఇప్పటి వరకు అంటున్న సమాచారం మేరకు 25% పైబడి ఓటింగ్ నమోదైంది. ఇది భారీగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.